वेलकम टू B6 न्यूज़ नेनु मिस्मृत मुनिगोडु नियोजकवर्गम नारायणपुरम मंडलम अल्लंदेवी चेरुवु ग्राम पंचायती परिधिलो उन्न नागवारीगूडेम गडप गडपकु बीआरएस पार्टी प्रचार कार्यक्रम निर्वहिंचडं जरिगिंदि। ఈ సందర్భంగా తెలంగాణ సర్పంచ్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుర్వి యాదవ్ గౌడ్ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రం అవరుద్ధి లేనంత విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పల్లెలను పట్టణాలుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే సాధ్యమైందన్నారు। తెలంగాణ రాష్ట్రంలో నూతన గ్రామ పంచాయతీలుగా మండలాలుగా జిల్లాలు ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్దే। గ్రామంలో మౌలిక సదుపాయాలకు గ్రామ అవరుద్ధికి బీటి రోడ్డు మంజూరుకు సీసీ రోడ్లు మంజూరు చేయించిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి కారు గుర్తుకు ఓటు వేసి మూడోసారి ఎమ్మెల్యేగా చేసి మునుగోడు అవరుద్ధి చేసుకుందామని కోరడం జరిగింది। తెలంగాణ ఉద్యమకర్త కేసీఆర్ ని మరోసారి ముఖ్యమంత్రిగా చేద్దామని కోరడం జరిగింది। ఈ కార్యక్రమంలో నాగవారిగూడెం భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ మహిళలు ప్రజలు పాల్గొన్నారు। ప్రభాకర్ రెడ్డి గారికి జై తెలంగాణ। అల్లందేచెరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న నాగవారిగూడెంలో ఎన్నికల మానిఫెస్టో రిలీజ్ చేసి ప్రతి గడప గడపకు ప్రచారం మానిఫెస్టోని చేర్చడం జరిగింది। అదే విధంగా ఈ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక ఈ గ్రామంలో सीसी रोड अंडर ग्राउंड ड्रैनेज बीटी रोड यानी मंजूर अंटे अभी कूसकुंट प्रभाकर रेड्डी गारी वल्लने अभी केसीआर गारी सहकार ग्राम अभिवृद्धि चीज ग्राम गत पार्टी वालना कहींसम यूड अभिवृद्धि चेयले इकड़ विद्युत स्तंभाल ఈ గ్రామంలో పరిశుభ్రంగా ఉంచడం గాని గ్రామంలో ఉన్న మౌలిక సదుపాయాలకు అదే విధంగా చేదోడు వాదోడుగా ఉండేది తెలంగాణ పార్టీ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజా ప్రతినిధులే కావున ఈ రోజు ఈ నాగవారిగూడానికి మేము డిమాండ్ అనుకో వాళ్ళని ఏ విధంగానైనా గ్రామం మొత్తం ఏకమై గ్రామానికి అభివృద్ధి చేసిన వ్యక్తికే ఓటేయాలని ముక్కుముడిగా మహిళలు గ్రామంలో ఉన్న పెద్దలు అందరూ కలిసి వాళ్ళు తీర్మానం చేసుకొని ఇయల కారు గుర్తుకు ఓటేస్తాం కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని గెలుపిస్తామని చెప్పినందుకు చాలా సంతోషంగా ఉన్నది। మేము ఇదే విధంగా ఓట్లు కూడా వేసి ఈ గ్రామంలో ఇంకా అభివృద్ధి పదంలో తీసుకుపోయేందుకు తెలంగాణ ప్రభుత్వం సహకరించి గ్రామ ప్రజలకు సేవలు అందించాలని కోరడం జరిగింది। అదే విధంగా ఇయల భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ గ్రామంలో చేసిన అభివృద్ధి పనులు చూస్తనే కనపడుతున్నాయి। గతంలో కాంగ్రెస్ పార్టీ గాని బీజేపీ పార్టీ గాని ఇంకా ఏ వేరే పార్టీలు ఏమైనా గాని చేసిన అభివృద్ధి ఇక్కడ శూన్యం। ఏదైనా కేసీఆర్ గారు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి అభివృద్ధి సాధ్యమైందని గ్రామ ప్రజలు అందరూ తెలియజేసినందుకు కూడా వారి సంతోషం అనిపించింది। కాబట్టి అందరూ గ్రామ ప్రజలు పేరు పేరున కారు గుర్తుకు ఓటేసి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించాలని గ్రామ ప్రజల్ని అందరిని కోరుతున్నా। జై తెలంగాణ, జై కేసీఆర్, జై బిఆర్ఎస్।